కి జాయింట్స్ ఎలా వేయాలని చూపిస్తాను రెండు సైడ్లు ఒక సైడ్ చిన్నగా ఉంది జాయింట్ వేసుకోవడానికి ఇంకో సైడ్ ఎక్కువగా ఉంది చూడండి ఈ చిన్నగా ఉన్న సైడ్ ఈ విధంగా వేసుకోవాలని చూపిస్తాను క్లాత్ ఉంటుంది కదా క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మిగిలి ఉంటుంది కదా సంకల వైపు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు మిగిలి ఉంటుంది చూడండి ఆ క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ క్లాత్ మిగిలకపోతే వేరే క్లాత్ కూడా తీసుకోవచ్చు అంటే వేరే క్లాత్ అంటే వేరేది కాదు ఇదే లైనింగ్ క్లాత్ ఇదే సేమ్ క్లాత్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట సరిపోయింది కదా ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ జాయింట్ వేసేసుకోవాలి కదా ఈ సైడ్ పొడవుగా ఉంది ఎక్కువ కావాలి ఇలా పొడవుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి క్లాత్ ఇంకో క్లాత్ తీసుకొని ఇలా పొడవుగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసి చూసుకోవాలన్నమాట ఫస్టే ఇలా ఫోల్డింగ్ మొత్తం చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్ని చూడండి వీటిలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట అన్ని హ్యాండ్స్కి లేయర్స్ ఎలా కొట్టాలనేది కూడా చెప్తాను నేను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జాయింట్స్ ఎలా వేయాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ జాయింట్ చేసిన తర్వాత మనకి హ్యాండ్స్కి జాయింట్ చేసామని కనిపించకుండా అది ఎలా లైనింగ్కి ఎలా జాయింట్ చేయాలనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అవి రెండు పీసెస్ ఉన్నాయి కదా ఒక సైడు ఎక్కువ జాయింట్ పడుతుంది కదా క్లాత్ ఆ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పొడవుగా ఇలా కుట్టు కుట్టిన తర్వాత పై కుట్టు వేయాలి పై కుట్టు వేయడం వల్ల క్లాత్ అనేది లేయకుండా ఉంటుందన్నమాట మిగిలిన క్లాత్ పీసెస్ కూడా జాయింట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా జాయింట్ చేయాలని చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేశారు కదా ఇంకో సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసి ఇలా కూడా ఒక కుట్టు వేయచ్చు ఇలా డైరెక్ట్గా ఈ విధంగా కూడా ఇలా వేయకుండా చూడండి ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా వేస్తే జాయింట్ అనేది లేయకుండా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ కూర్చుంటుంది హ్యాండ్కి చూడండి ఫస్ట్ ఈ విధంగా జాయింట్ అనేది కింద పెట్టండి క్లాత్ హ్యాండ్ అనేది పైన పెట్టేసి ఈ విధంగా ఒక సైడ్ కుట్టు కుట్టి ఇలా రఫ్ చేయాలి ఇలా రఫ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఇలా తిప్పేసి ఇలా ఫోల్డింగ్ అని చేయాలి చూడండి ఈ విధంగా మీకు వీడియోలు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు పై కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఈ విధంగా పై కుట్టు వేసుకుంటూ రావాలి మనం నెక్ దగ్గర మూలలు ఉంటాయి కదా సూది దింపి మూల దగ్గర ఎలా తిప్పుతామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మూల వస్తుంది కదా మూల వచ్చిన దగ్గర ఇలా సూది దింపేసి కుట్టు వేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తాను కదా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా వేసేయాలి ఎప్పుడైనా కానీ హ్యాండ్స్కి ఇలా లో అతుకులు జాయింట్ చేస్తున్నప్పుడు చూడండి కొంచెం కిందికి పెట్టేసి జాయింట్ చేయాలన్నమాట జాయింట్ ఇలా జాయింట్ చేసానో సేమ్ అదేవిధంగా జాయింట్ చేయాలి ఇలా రఫ్ చేసేసి కుట్టు అనేది తీసేయాలి చూడండి థ్రెడ్ కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోవాలి ఫస్ట్ క్లాత్ అయితే ఎక్కువ ఉంది ఇలా క్లాత్ ఎక్కువ పెట్టి అలానే పైకుట్టు వేసారనుకోండి లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లేచినట్టు ఉంటుందన్నమాట హ్యాండ్ అనేది ఇలా క్లాత్ కట్ చేసి పైకుట్టు వేస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట చూడండి ఇప్పుడు పైకుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా సూది అనేది కిందికి దింపేసి మళ్ళీ ఇంకోసారి ఈ సైడ్ ఎల్ షేప్ లాగా వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా ఇప్పుడు థ్రెడ్ కట్ చేయాలి చూడండి నీట్గా జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసేసుకోవాలి కదా ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ అంతా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ హ్యాండ్కి లైస్ అయితే కుడుతున్నాను లైస్ పెట్టి అందుకే నేను చిన్న కుట్ట పెట్టేసాను అన్నమాట
చిన్న కుట్టు కుట్టుకుంటూ రావాలి. క్లాత్ కూడా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద నుంచే పెద్ద కుట్టు వేయాలన్నమాట. పెద్ద కుట్టు వేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట, చిన్న కుట్టు వేస్తే కొంచెం లేట్ అవుతుంది. ఈ విధంగా పెద్ద కుట్టు వేసుకుంటూ రావాలి. వేసే ముందు లైనింగ్ అంతా, లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా చేత్తో సరి సమానంగా చేసుకుంటూ చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేయాలి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. అతుకులు జాయిన్ చేశాను కదా, ఆ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో హ్యాండ్ షేప్లో కట్ చేయాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా అతుకులు జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత అండ్ ఇంకో హ్యాండ్ చూపిస్తాను. చూడండి, టూ హ్యాండ్స్ ఇలా ఉల్టా కుల్టా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఉల్టా కుల్టా పెట్టేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో క్లాత్ని రెండు సరి సమానంగా పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ సైడ్కి ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ నుంచి కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. కొంచెం హెచ్చు తగ్గులు ఏముంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ దగ్గర కాట్ పెట్టుకోవాలన్నమాట హ్యాండ్స్కి. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ అయితే పర్ఫెక్ట్ కూర్చుంటుంది ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ అనేది లోతు. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసిన తర్వాత ఈ ఫోల్డింగ్ తీసేసి ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టేసుకొని ఇలాగ సీజర్తో కట్ చేయాలన్నమాట. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయి లేదంటే అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా సెంటర్ దగ్గర కాట్ పెట్టాను కదా, ఆ కాట్ దగ్గర కోన ఉంటుంది. ఆ కోన అలా పెట్టకుండా రౌండ్ కట్ చేయాలన్నమాట. అలా రౌండ్ కట్ చేయడం ఏమవుతుందంటే కట్ చేయడం వల్ల షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అండ్ కోన దగ్గర రౌండ్ కట్ చేయలేదనుకోండి కోన లేసి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైస్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్కి వచ్చిందనమాట ఒరిజినల్ క్లాత్కి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇప్పుడు సెంటర్ పాయింట్లో కట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలాగ టూ హ్యాండ్స్కి అవుతుంది అన్నమాట లైస్ అనేది. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత డబల్ ఫోల్డ్ మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అని చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి జాయిన్ చేస్తున్నప్పుడు హ్యాండ్కి ఇలా వేసి పెట్టి కుడతాం, ఫోల్డింగ్ చేసి కుడతాం. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి మార్చాక్తో ఈ విధంగా. అండ్ నాలుగు వైపులు మార్క్ చేసుకోవాలి. మా నాలుగు వైపులు మార్కింగ్ చేసుకోవడంలో ఏమవుతుందంటే లైస్ అనేది పర్ఫెక్ట్గా ఒకటే లైన్లో వస్తుందన్నమాట. హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మార్కింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా లైస్ కుట్టామనుకోండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకే మార్కింగ్ చేసుకొని లైస్ కుట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చిన్న కుట్టు పెట్టుకోండి, చిన్న కుట్టు పెట్టుకొని కట్టుకుంటూ రావాలి.
అండ్ ఇలా కుడుతున్నప్పుడు చూసుకోవాలి ఫస్ట్, అండ్ లైస్ హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలి. లేదంటే బిగినర్స్కి ఎలా ఉంటుందంటే లైస్ అనేది కిందికి పోతుంది, హ్యాండ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, హెచ్చు తగ్గులు అయిపోతుంది అంతా. అలా కాకుండా ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మార్కింగ్ దగ్గర వచ్చేసిందనమాట. చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ సైడ్ మూల దగ్గర ఇలా సూది దింపేసి మళ్ళా కిందికి స్ట్రైట్గా ఫోల్డింగ్ చే ఉంది కదా, స్ట్రైట్గా చేసేసి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా మళ్ళీ మూల దగ్గర సూది దింపేసి ఇలాగా స్ట్రైట్గా చేసుకోవాలి లైస్ అనేది. ఇలాగా స్ట్రైట్గా చేసిన తర్వాత ఇలా డబ్బాలాగా కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మీకు తెలిసిపోతుంది లైస్ ఎలా ఉందో ఆకారం. అలానే కుట్టుకుంటూ రావాలి. ఈ సైడ్ కూడా ఫోల్డింగ్ అనేది స్ట్రైట్గా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చేసిన తర్వాత ఇలా కుట్టుకుంటూ రావాలి. ఈ సైడ్ మూల దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా సూది దింపేసి ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ని సరి చేసుకుంటూ ఎండ్లో రఫ్ చేయాలన్నమాట. ఇంకో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా లైస్ అనేది కుట్టాలి. ఇలా లైస్ కుట్టిన తర్వాత హ్యాండ్స్కి ఎప్పుడైనా కానీ ఇప్పుడు బ్లౌజ్కి ఈ విధంగా లైస్ వచ్చింది అనుకోండి, ఇలా బ్లౌజ్ కుడుతున్నప్పుడు హ్యాండ్స్ అనేది లూజ్ పెట్టండి. లూజ్ పెట్టడం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత అండ్ లైస్ వచ్చింది కదా, లైస్ అనేది ఆ హ్యాండ్స్ లూజ్ ఉండడం వలన లేసి ఉంటాయి అన్నమాట హ్యాండ్స్. అలా లేసి ఉండడం వల్ల లుక్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది. చూడండి నేను చేతికి వేసి చూపిస్తాను ఆ హ్యాండ్స్ అనేది లుక్ ఎలా ఉంటుంది అనేది. చూడండి ఈ విధంగా వేసుకుంటారు మీరు హ్యాండ్స్కి. చూడండి ఈ విధంగా లేసి ఉండాలన్నమాట హ్యాండ్స్కి, లేసి ఉంటే లుక్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, కంప్లీట్గా కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ టైలరింగ్ నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.